నేను బతికుండటం వల్లే సీఎం అయ్యా ఆ రోజు రాజశేఖర్ రెడ్డితో పాటు హెలికాప్టర్లో వెళ్లాల్సింది అన్స్టాపబుల్ టూ విత్ ఎన్బికే కార్యక్రమంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చిన బాలకృష్ణ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ టూ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి సందడి చేశారు మూడు రాజధానుల విషయంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు అన్స్టాపబుల్ టు కార్యక్రమ వేదికగా నటుడు నందమూరి బాలకృష్ణ ఆ ప్రస్తావన తీసుకురాగా కిరణ్ కుమార్ సమాధానం ఇచ్చారు అసెంబ్లీ జరిగేటప్పుడు అధికారులంతా అక్కడే ఉండాలి ఎగ్జిక్యూటివ్ అంటే కేబినెట్ సెక్రటేరియట్ కు సంబంధించిన వారు వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి మంత్రుల దగ్గర చర్చించి వాళ్ల సూచన మేరకు కోర్టులో ఏం ఫైల్ చేయాలో అనుమతులు తీసుకోవాలి ఇలాంటి సందర్భంలో మూడు కలిసి ఉంటేనే అనుకూలంగా ఉంటుంది అని అన్నారు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోకు కిరణ్ కుమార్తో పాటు రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి నటి రాధిక హాజరై పలు విశేషాలు పంచుకున్నారు ఎమ్మెల్యేగా పదిహేను సంవత్సరాలు చేసిన తర్వాత చీఫ్ విప్ అయ్యి తర్వాత స్పీకర్ అయ్యాను బతికున్నాను కాబట్టి అప్పుడు సీఎం అయ్యాను బతికుండటం వల్లే రాష్ట్ర విభజన చూడాల్సి వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లే హెలికాప్టర్ లో నేను వెళ్లాల్సి ఉంది అసెంబ్లీ ముగిసే చివరి క్షణాల్లో రాజశేఖర్ రెడ్డి నాకు ఫోన్ చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఎవరిని ఎంపిక చేస్తున్నావు అని అడిగారు నాగం జనార్దన్ రెడ్డి పేరుని ప్రతిపక్ష నాయకుడు సూచించారని చెప్పా శోభా నాగిరెడ్డిని తీసుకోండి అని రాజశేఖర్ రెడ్డి అన్నారు అకౌంట్స్ కమిటీతో సహా మూడు కమిటీలను పెండింగ్ లో పెడతానని చర్చించుకున్న తరువాత వివరాలు ప్రకటిస్తానని చెప్పాడు మరుసటి రోజు ఆ అనౌన్స్మెంట్ ఉండటంతో ఆయనతో హెలికాప్టర్ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నా నేను కార్యాలయంలో ఉండగా నాకు ఫోన్ వచ్చింది ఎక్కడున్నారు మీరు రాజశేఖర్ రెడ్డి గారు రాలేదా అని ప్రశ్నించారు ఎప్పుడో బయలుదేరారు కదా అనుకుని నేనే అక్కడికి ఆఫీస్కి ఫోన్ చేసి సీఎం గారు ఇంకా చేరలేదట ఏమైందో తెలుసుకోండి అని చెప్పా రాష్ట్ర విభజన గురించి మాట్లాడుతూ మా నాన్న పోయినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన జరిగినప్పుడు అంతే బాధపడ్డా నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే ప్రస్తుతం ఉంటోంది హైదరాబాద్ లోనే రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే నా కోరిక ఇప్పుడు విచారించాల్సిన అవసరం లేదు అంతా సవ్యంగానే ఉంది అని కిరణ్ కుమార్ పేర్కొన్నారు